డాక్టర్ గారు మీకు ఒక మాట చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే ఈ పాటికే మర్చిపోయి ఉండేవారండి. ఈ 25 మందిలో 10 మందో 15 మందో వైకాపాలోకి వెళ్ళిపోయి ఉండేవారు. కానీ ఈ పరిపాలన చూసిన తర్వాత ఇటు మరి ఇంకెళ్ళకూడదు, చంద్రబాబు నాయుడే మరలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ట్రాక్ ఎక్కించగలడేమో అని ఎలైట్ పీపుల్ ఆలోచిస్తున్నారు నరసింహారావు గారు. ఈరోజు విశాఖపట్నంలో హుదూత్ను ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజు మామూలు మర్చిపోయారు. ప్రజలు ఏం చేస్తారు, ఏదైనా జరిగితే మర్చిపోతారు. అమ్మో, చంద్రబాబు నాయుడు హుదూత్ వచ్చేటప్పుడు వారం రోజులు ఇక్కడుండి అధికారులను ఉపయోగించి మంచినీరు, కరెంటు, నిత్యావసర వస్తువులు అందరికి అందేటట్టు తనుండి ప్రజలను అప్రమత్తం చేసి సోషల్ వర్కర్స్ని మొబిలైజ్ చేసి అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి రాత్రనక పగలనక పనిచేస్తే ఈ విశాఖపట్నం వస్తే ఈ చిల్లరే మనుషులు, ఈ చిల్లర వెధవులు, ఈ చిల్లర మనుషులు ఇలా ప్రవర్తిస్తారా అని నేను చెప్తున్నాను. నాతో ఎవరైనా అయితే 100 మంది అంటారు, నాతో ఒక 20-30 మంది ఫోన్ చేశారండి ఎలైట్ పీపుల్. ఏంటి సార్ ఇది, విశాఖపట్నంలో ఏంటి దుర్గతి, ఇలాంటి పరిస్థిత, ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన వాళ్ళండి సార్, గంట ఉండిపోయింది సార్, ఏంటి సార్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని ఇంత గందరగోళం చేస్తారా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అతను మటుకు ఆయన వెళ్ళేదో ప్రచారం చేసుకుంటాడు, ప్రజలు ఇష్టమైతే ఓటేస్తారు లేకపోతే లేదు. ఇదేంటండి ఇలాంటి రాక్ష కార్యక్రమాలు వైజాగ్లో జరగడం ఏంటండి, మీరేంటండి అందరూ బయటికి రండి, ఇవే మాటలు నరసింహారావు గారు. సార్, మీ దగ్గర నుంచి చాలా చాలా వర్డ్స్ విన్నాను, వెదవులు లాంటి పదాలు మీరు జనరల్గా ఎప్పుడు మాట్లాడరు, అలాంటి పదాలు కూడా మీ నోటి నుంచి వస్తున్నాయి. అంటే ఎంత ఆవేదన, ఏ స్థాయిలో అక్కడ వైజాగ్ సంబంధించిన ఇమేజ్ దెబ్బతిని తీసే ప్రయత్నం జరిగిందనేది అర్థమవుతుంది. కాదండి, ఈ పదం వాడిన వాళ్ళు ఫ్లైట్ దిగిన వాళ్ళండి, ఫ్లైట్ దిగిన వాళ్ళు. ఏంటండి వెదవులు, ఏంటండి పరిస్థితి, సూట్ కేసు పట్టుకొని పైకి రావడానికి మాకు గంట. అసలే ఎన్ఐడి జంక్షన్ అంటే వైజాగ్లో అందరికీ తెలుసు, అక్కడేమో మామూలుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి గంట పడుతుంది నరసింహారావు గారు. అక్కడ కొత్తగా బ్రిడ్జి కడుతున్నారు సార్, ఒకటే రోడ్డు ఎయిర్పోర్ట్కి రావడానికి. వైజాగ్లోకి రావాలంటే ఎంటర్ అవ్వాలంటే అటే రావాలి, మామూలుగా ఇది 1 అవర్ పడుతుంది. 4-5 గంటలు చంద్రబాబు నాయుడు కార్డులో కూర్చోబెట్టి ఈ డ్రామా డ్రెస్ అంతా, డ్రామా డ్రెస్ కంపెనీ లాగా ఈ డ్రామా అంతా నడుపుతున్నారు. సరే, ఈ కారణం ఏంటి సమాధానం గారు, ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. గతంలో మీరు నా షోలో కూడా చెప్పారు, వైజాగ్లో చాలా పెద్ద ఎత్తున భూములు కొట్టేశారు, ఇప్పటికే 1000 ఎకరాల భూములు కబ్జాకు ప్రయత్నం జరిగింది, నా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చెప్తానని కూడా అన్నారు. సో చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడితే అవన్నీ కూడా బయటికి వస్తాయనే భయం ఏమన్నా వైసీపీ నాయకుల్లో ఉందా, ఎందుకు ఈ రకమైన ప్రయత్నం, అడ్డుకునే ప్రయత్నం వైసీపీ చేసిందనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ సభం హరి గారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి భూ బాధితులతో మాట్లాడితే విశాఖకు సంబంధించిన భూముల కుంభకోణాలు, భూముల ఆక్రమణలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ పేరుతో ఏ రకంగా పేదవాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకున్నారు అనే విషయాలన్నీ బయటికి వస్తాయి అనే ఒక భయం కూడా నిన్న అడ్డుకోవడానికి, నేను ఇంత స్థాయిలో రణరంగంగా ఆ ప్రాంతాన్ని మార్చడానికి కారణంగా చూడొచ్చా? ఖచ్చితంగానండి. అంటే నరసింహరావు గారు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను మీకు, పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్విషన్, ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రభుత్వ భూములు మధురవాడ, ఆనందపురం, పద్మనాభం ఈ మండలాల్లో జరిగిందండి, ఖచ్చితంగా జరిగింది. ఆల్రెడీ ఎంఆర్ వాళ్ళ దగ్గర రికార్డు ఉంది, ఆ రికార్డులన్నీ చంద్రబాబు నాయుడు జరిగి, ఇదే అన్అఫిషియల్గా కాదు అఫిషియల్గానే జరిగింది, ఎక్వైర్ చేశారు. కానీ పేదలకు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో డిఫారంలు, అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కావచ్చు, ఆల్రెడీ పంట పండించుకున్నటువంటి వాళ్ళు, పంట పండించుకోకుండా పట్టా ఉండి ఉన్నటువంటి వాళ్ళు, పట్టా పంట లేకుండా కూడా ఆ భూముల మీద పాకలు వేసుకొని ఉన్నటువంటి వారు సుమారుగా 5000 ఎకరాలు ఐడెంటిఫై చేశారండి వీళ్ళు. ఇది అఫీషియల్ రికార్డు, 5000 నుండి 6000 ఎకరాలు. ఈ 6000 ఎకరాల్లో వీళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ పూలింగ్, ఇప్పుడు ఏదైతే అమరావతిలో పెట్టారో అలాంటి స్కీమ్ ఒకటి పెట్టి అవన్నీ ఆ డిఫారం పట్టాలు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుండి వైకాపాలో ఉన్నటువంటి, ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలని లేకపోతే లోపలగా ఉన్నటువంటి వైకాపా లీడర్స్ని నేను వాళ్ళ మీద నిందయ్యను కానీ, ఒక ముఠా తయారయ్యి గవర్నమెంట్ సైడ్ నుండి వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళందరితో శుభ్రంగా కాగితాలు రాయించుకున్నారండి. డిఫారం పట్ట వాళ్ళు రాళ్ళకెట్టి డిఫారం గవర్నమెంట్ తీసుకుంటే మనకేం రాదని వీళ్ళు ల్యాండ్ పూలింగ్లో పెట్టి 1000 ఎకరాలు తీసుకొని ఇప్పుడు అక్కడ లేఅవుట్ వేసి
ఎవరో అన్నారులేండి 48 గజాలు సెంట్ భూమి ఇస్తారంటే ఒక ఆయన ఎవరో అన్నారు, ఒక పెద్ద ఆయన పేరు చెప్పి ఆయన బాత్రూమ్ అంత ఉంటుందిరా మీకు ఇచ్చిన భూమి అని. వాళ్ళకేమో సెంట్ ఇస్తూ ఎవరైతే ఈ ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళకి ల్యాండ్ పూలింగ్లో మీకు అమరావతిలో ఎలాగొచ్చిందో 912 గజాలు, ఆ 1200 గజాలు ఈ లేఅవుట్లో రైట్ తీసుకోవడానికి ఒక పెద్ద స్కాము అఫీషియల్గా జరుగుతుంది ఇది. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఇందులో ఒక గ్యాంగ్ తయారైంది, ముఖ్యంగా లోకల్ వాళ్ళు కాకుండా అవుట్ సైడర్ నుండి వచ్చి. ఇప్పుడు అది బయటపడుతుందనే మీ పదం చంద్రబాబు నాయుడు కూడా వాడాడు. దాని అర్థం ఏంటంటే ఇక్కడ నేను కూర్చుని చెప్తే రుజువు చూపించడానికి మీ కాగితాలు చూపించలేని అభియోగం కింద ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆ ఊర్లోకి వెళ్తాడో ఆ ఊర్లో ఉన్న రైతులు వచ్చి ఆ కాగితాలు పట్టుకొని చూపిస్తారు, అయ్యా ఇదిగో మా భూమి, పలానా చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు, పలానా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు, పలానా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చారు, పలానా ఎవరు వెంగళరావు గారు ఉన్నప్పుడు మాకు ఈ పట్టాలు ఇచ్చారు. ఈరోజు ఈ పట్టాలు తీసుకొని ఈ బుల్డోజర్స్ తీసుకొని మాకేమో ఇదిగో ఎంత డబ్బులు ఇచ్చి పలానా వాళ్ళకి అమ్మించారు, ఈ విషయాలు బయటకు వస్తాయండో అనుమానం లేదు. ఎందుకంటే ఆలోచి చెప్తారు, రికార్డు ఇస్తారు. సో దానికి అప్పుడు ఇది ఎక్స్పోజ్ అవుతుంది, అదొక కారణం. రెండోది, మనం విశాఖపట్నానికి సెక్రటేరియట్ ఇచ్చినా సరే విశాఖపట్నం చంద్రబాబు నాయుడు వస్తే, చంద్రబాబు నాయుడు మాట్లాడితే, ఈ నిజాలన్నీ బయటకు వస్తే మనం చంద్రబాబు నాయుడు మాట ప్రజలు నమ్ముతారు, మళ్ళీ మనం కౌంటర్ చేయాలి కాబట్టి ఇతను నెలకొంట అడ్డేస్తే పోలా అని ఒక పిచ్చి ఆలోచన అనమాట. కానీ అది ఇంత రివర్స్ అవుతుందని వాళ్ళు అనుకోలేదు. ఇలాంటి రియాక్షన్ విశాఖపట్నం ప్రజలు ఇంత నెగిటివ్గా వాళ్ళు ఊహించలేదు. ఎవరు వైజాగ్లో ఉన్నటువంటి, మళ్ళీ చెప్తున్నానండి, లోకల్ ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు ఇది తప్పని, వైకాపా ఎమ్మెల్యేలకు తెలుసు ఇది తప్పు మనం చేయకూడదని. బహుశా అందుకే వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా దూరంగా ఉండి వాళ్ళు తాలూకాలకొరే చూడండి రా పార్టీ ఆదేశించింది అడ్డాలి అని చెప్పి ఈ కిరాయోళ్ళని పెట్టడానికి అదొక కారణం అయి ఉండొచ్చు. నేను ఈ సందర్భంగా నరసింహారావు గారు నేను ఎప్పుడూ చెప్పని పోలీసు వ్యవస్థ గురించి ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే. సార్ ప్లీజ్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేసేటప్పుడు నేను సిబిఐ ఆఫీస్లో లాస్ట్ మ్యాన్ అండి, ఈ విషయం నేను ఎప్పుడు చెప్పలేదు, నేను ఆఖరో మనిషిని. మీ ఆంధ్రజ్యోతిలో కూడా అప్పట్లో నేను జగన్మోహన్ రెడ్డితో ఉండడం అనేది ఇదేం సీక్రెట్ కాదు, కాంగ్రెస్లో ఉండి కూడా నేను కలిసి తిరిగాం. సరే ఆ రోజు అరెస్ట్ టైప్ అవగానే పైకి వచ్చి చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారని. వచ్చింది పైకి, నేను లాస్ట్లో అన్ని సంతకం పెట్టాక ఆ లోనకు తీసుకెళ్ళిపోతుంటే తన లాస్ట్ నేనే చెయ్యిచ్చి సెకండ్ ఇచ్చి ఇలాగా ఉంటాను మరి నేను, నన్ను ఆ బియాండ్ దట్ రానివ్వలేదు. ఆ లోపల ఒక సెల్ ఉంటుంది, బియాండ్ దట్ రానివ్వలేదు. కొంచెం బాధతో బరువెక్కిన గుండెతో నేను వెనక్కి తిరిగాను. ఇద్దరం ఒకసారి ఇద్దరం చేతులు కొంచెం గట్టిగా చూడండి ఇలా పట్టుకుంటాం కదా విడిపోయేటప్పుడు వచ్చాను. పైకి వచ్చేటప్పటికి నేను కబురు చేశాను అప్పటికే ఇంటికి అరెస్ట్ చేశారని, విజయమ్మ గారు, భారత గారు, షర్మిల గారు, ఇంకొక ఆమె కూడా ఉందండి నాకు తెలియదు, సుబ్బారెడ్డి గారు వైఫ్ ఏమో అనుకుంటాను పైన ఉన్నారండి. ఇంకెవ్వరిని రానివ్వలేదండి. వీళ్ళేమో అక్కడ ధర్నా చేస్తానని కూర్చున్నారండి. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, మిగతా వాళ్ళని రానివ్వకంటే ఆ రోడ్డు మీకు తెలుసు కదా హైదరాబాదు సిబిఐ ఆఫీస్ పక్కన గవర్నర్ బంగ్లా, సో ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర రెండు యువతల వరకు ముళ్ళు కంచెలేసి ఎవరిని రానివ్వకుండా అడ్డేశారండి. నేను అన్నాను ఇంక అరెస్ట్ అయిపోయింది వెళ్ళిపోదాం అంటే, లేదు విజయమ్మ గారు ఎలాగెళ్తాము మన డిసెంట్ తెలియజేయాలి మేము ఇక్కడ ఉండి కదలం అని కూర్చున్నారండి. సరే బిడ్డడు, తండ్రి లేడు, భర్త, భారతి, సోదరుడు, అయ్యో ఏం కష్టంరా బాబని. ఆ రోజు మీరు విజువల్స్ అన్నీ చూడండి, మరలా లోటస్ పాండ్ వెళ్ళినంత వరకు నేను వాళ్ళతోటే ఉన్నానండి. ఎవరు మన రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళే, మిగతా వాళ్ళు రాలేదు, ప్రయత్నం చేసినా వాళ్ళు రానివ్వలేదు. ఇప్పటికీ నాకు గుర్తండి మహేందర్ రెడ్డి అని అప్పుడు అక్కడ డీసీపీ కానీ సిపి కానండి, ఈ మహేందర్ రెడ్డి కాదు అప్పుడు. ఆ రోజు ఆయన సార్ అరిగారు మాకు ప్రభుత్వం అంటే, ఎందుకు ఈ పదం ఇప్పుడు చెప్తానంటే ప్రభుత్వం నుండి తీవ్ర ఒత్తిడి వస్తుంది వీళ్ళని ఇక్కడ నుండి లేపిమంటున్నారు, ఇప్పుడు చెప్తున్నానండి ఇంతవరకు చెప్పలేదు నేను. ఆయన ఒక ఏసీపీ, ఎలాగైనా వీళ్ళని మేము వ్యాన్ ఎక్కించి తీసుకెళ్ళిపోతామండి ఒప్పుకోమండి అని చెప్పారు నాతో. నేను అన్నాను చూడండి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య చనిపోయి ఉన్నది, ఆమె అట్లాగే కొడుకు జైలుకి వెళ్ళాడు, వాళ్ళు ఒక గంట డిసెంట్ తెలియజేస్తాడు మీరేం అనకండి, నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, వాళ్ళని అక్కడ ఉండివ్వండి, నేను తర్వాత మీతో మాట్లాడతానంటే
హాఫ్ అన్ అవర్ వదిలేశారండి ఇప్పుడు చెప్తున్నాను మీకు. వాళ్ళు అక్కడ కూర్చున్నారు, సరే అదంతా అన్ని టీవీల్లో కూడా వాళ్ళ నలుగురు కూర్చోను. ఈలోపు సుబ్బారెడ్డి గారేమో పోలీస్, నేను మాట్లాడుతుంటే పోలీసు మీద కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు ఈ సుబ్బారెడ్డి. నేను వెనక్కి తిరిగి నేను అన్నాను, సుబ్బారెడ్డి అన్నా నీకు తెలియదు, ముందు మామూలుగా మాట్లాడు, కొంచెం రప్చర్ అయితే సిచ్యువేషన్ వేరేగా హ్యాండిల్ చేస్తారు అని చెప్పి నేను ఇటు తిరిగాను. నరసింహారావు గారు ఇటు తిరిగేటప్పటికి సుబ్బారెడ్డి లేడు ఇక్కడ, పోలీసులు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. నేను చార్ స్వామ్యాజులు గారు చనిపోయారు, నేను ఫోన్ మాట్లాడితే అందరికీ చెప్పారు లీడర్ అంటే సబ్బమరిలాగా ఉండాలి, అలా మాట్లాడాలి సుబ్బారెడ్డి గురించి. నాకు గంటలో ఎక్కడికో అవుట్కట్స్ తీసుకెళ్ళిపోయారు. ఆయన ఇక్కడ ఉండకపోతే నేనే వస్తానని అన్నాను. అప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిని, ఆయన మహేందర్ రెడ్డి గారే అనుకుంటాను, తీసుకొచ్చారు ఒక 3-4 గంటల తర్వాత. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేసి ఈ కేసు అయిన తర్వాత వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందండి, ఎట్టి పరిస్థితులు అక్కడ లేపిమన్నారు. ఈ లోపల ఖైరతాబాద్ ఏసీపీ అండి ఒక ఆయన వచ్చాడు, జీప్ రివర్స్ చేసుకుని రయ్యన వచ్చి లేడీ కానిస్టేబుల్ ఎక్కించండి విజయమ్మని అన్నాడు అనమాట. మీరు నమ్మరండి, నేను డీసీపీతో చెప్పాను, ఈ ఖైరతాబాద్ ఏసీపీ ఇక్కడ నుండి కానీ కదలకపోతే 5 నిమిషాల్లో తెల్లవారులు ఇక్కడే కూర్చుంటాం మేము అని అన్నానండి. అతను మహేందర్ రెడ్డి వెంటనే ఆ ఏసీపీని ఖైరతాబాద్ ఏసీపీ ఎదురుగా చెప్పాను, అతను వెళ్ళకపోతే ఇష్యూ చేస్తానంటే అతను చేపట్టుకుని తీసుకెళ్ళిపోయాడు దూరంగా. జీప్ పంపించాడు, సార్ మీరు ఇచ్చిన టైం అయింది, గంట అయింది, సీఎం గారు ఫోన్ చేస్తున్నారు, మా డీజీపీ గారు ఫోన్స్, ఏంటి గవర్నర్ గారు, ఆ గవర్నర్ నరసింహరావు కూడా అప్పుడు నరసింహం కూడా ఎగేనిస్టే కదా, వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై బంగ్లా, జస్ట్ వెకేట్ దెమ్ అని అతను చెప్పాడు. ఇప్పటికీ అది చెప్పలా. అప్పుడు నేను వీళ్ళని మాట్లాడి ఒక గంట ఆయన ఇచ్చి, అమ్మ ఇంకేం చేయలేము మనుషులు కూడా రాలేరంటే అప్పుడు లోటస్ పాండ్లో స్టేజ్ అది తయారు చేసి అక్కడ తీసుకొని వెళ్ళాం. అంటే పోలీసులు సంయమనం పాటించడం అంటే చెప్తున్నాను, ఇక్కడ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఉండి ప్రెషర్ ఇచ్చిన ఆఫీసర్లు సరే పరిస్థితులు ఉన్నాయని యాక్సెప్ట్ చేసి గంట అయిన తర్వాత పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా బుర్ర ఉందండి, ఈ పోలీస్ అధికారులకి మెదడేమైనా ముడుకులో ఉందండి, అరే మనం పర్మిషన్ ఇచ్చాం, ఒక మాజీ ముఖ్యమంత్రి మనం పర్మిషన్ ఇచ్చాక తను పంపించేయాలని ఆలోచించుకుంటా వీళ్ళని అక్కడ పెట్టి ఈ డ్యాన్స్ వేయడం ఎంత తప్పండి. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోద్దు ప్రజలకి, మీరేం చేయొద్దు, మా ముఖ్యమంత్రి గారికి చెప్పండి అయ్యా ఒక గంట ఉంచాం అక్కడ నుండి పంపించామంటే అతను హ్యాపీ అవుతారు, మీరు హ్యాపీ అవుతారు, మీ సిపి గారు కూడా హ్యాపీ అవుతారు. ఈ పని తప్పు, 4.5 గంటల నుంచి అన్నాడు కదా అతను, సీనియర్ పొలిటీషియన్ కాబట్టి చంద్రబాబు నాయుడు సంయమనం పాటించి నేను రూల్ ప్రకారం నాకు కాగితం రాయించి నేను వెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ ఇచ్చాను కాబట్టి నేను వచ్చింది. ఎక్కడైనా తప్పుడు మాట మాట్లాడాడండి, ఫిల్ట్ పట్టుకొని కొట్టండి, లెంపకాయ కొట్టండి, చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కాల్చండి, ఇలాంటి పదాలు ఏమైనా వాడాడండి. సో ఇక్కడ పోలీసులు ఏమనాలి, అరే ఆయన ఏం కారులో కూర్చున్నాడు, పర్మిషన్ ఇచ్చాము, అతను పర్మిషన్ ప్రకారం వదిలేస్తే అగో పెందుర్తి వెళ్తాడు, అక్కడ నుండేమో ఎస్కోట్ వెళ్తాడు, విజయనగరం వెళ్ళి వెళ్ళిపోతారనే జ్ఞానం వాళ్ళకు ఉండాలండి. సో వాళ్ళే ఇక్కడ ఎందుకని చెప్తున్నాను, వాళ్ళు ఖాళీ చేయాలనుకుంటే 5 నిమిషాల్లో జీప్ ముందు ఉన్నాను ఖాళీ చేయొచ్చు, కానీ ఇది పోలీసులు చేసినటువంటి రాజకీయ కార్యక్రమం అనే నేను చెప్తున్నాను. రైట్, పోలీసులు ఏం చెప్పారు, ఏం లేదండి, ఆ పెద్ద గొడవ ఏం జరగలేదు, ఆయన వెళ్ళిపోతాడు, మేము పంపించామంటే అయిపోయింది, అసలు ఇష్యూ కాదు. కానీ ఈ ఇష్యూ వలన చంద్రబాబు నాయుడు తాలూకా విజ్ఞత, చంద్రబాబు నాయుడు తాలూకా పెద్దరికం, చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన, ఈ విషయంలో రాజకీయంగా మీరు తిట్టండి, మళ్ళీ మేము రానేము, నువ్వు దమ్ము ఉంటే రాని బొత్స సత్యబాబు గారిని అనివ్వండి, లేదా అవంత్ శ్రీనివాస్ గారిని అమ్మన అనమనండి, నువ్వు మళ్ళీ అది వేరే విషయం. కానీ మీరు పోలీసుల గురించే నేను మాట్లాడుతున్నాను, మీరు అలాగే చూస్తుండండి, నేను అతన్ని మాటలను బట్టి చూస్తున్నాను, ఖచ్చితంగా షార్ట్ టైంలో మళ్ళీ పర్మిషన్ తీసుకొని వస్తాడు. ఎంతకంటే ఎక్కువ మంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు అటెండ్ అవుతారు, ఎందుకంటే నిన్న అలా పోలీసులను మనల్ని మోసం చేశారు కాబట్టి ఈసారి వస్తే మనం జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఇక్కడ ఏంటంటే పోలీసులు నమ్మారు తెలుగుదేశం వాళ్ళు, పోలీసులు నమ్మి తెలుగుదేశం వాళ్ళు మోసపోయారని ఈ ఇన్సిడెంట్ ద్వారా, ఈ ఇన్సిడెంట్ని నేను ఆ విధంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కార్యకర్తలు పోలీసులు నమ్మారు, మనల్ని అభిమందిరం అన్నారు కదా వద్దులే అని, ఒకవేళ వాళ్ళు అది నీ రెండోది, వాళ్ళేమనుకున్నారు పోలీసులు మనల్ని అభిమందిరం రానిచ్చారంటే వాళ్ళు రానివ్వరని నమ్మారు, నమ్మారు అనుకుందాం. ఒకవేళ వీళ్ళు దొంగతనంగా పోర్ట్లోకి వచ్చారు అనుకుందాం సార్, ఎయిర్పోర్ట్ కి ఆ పోలీసులు కళ్ళు కప్పే వచ్చారనుకుందాం, ఒక నిమిషం వచ్చాక
వాళ్ళ తాలూకా చర్య చూశాక పోలీసులు ఏం చేయాలి? వాళ్ళందరినీ రెక్క పట్టుకొని పక్కకి ఇడ్చేసి పంపించారనుకోండి, అప్పుడు పోలీసులు చర్యలను ఎవ్వరు అనుమానించరు. విశాఖపట్నం ప్రజలందరూ పోలీసులను ఎప్రిషియేట్ చేస్తారు. లేదు లేదు, వాళ్ళెవరో రౌడీ మోకలు వస్తే కరెక్ట్గా వాళ్ళందరినీ ఖాళీ చేసి చంద్రబాబు నాయుడు పంపించారు, వైజాగ్ పోలీసులు మంచి పని చేశారని చెప్తారు. కానీ అక్కడ ఉండి వాళ్ళ నుంచి ఈయన అక్కడ ఉంచి వెళ్ళనివ్వలేదు కాబట్టి ఇప్పుడు పోలీసుల మీద అభియోగం మోపుతున్నారు, ఆలోచిస్తున్నారు. చెప్పండి నరసింహరావు. ఇమిడియట్ కంపారిజన్ సార్, టైం అయిపోతుంది, క్లోజ్ చేద్దాము. ఇమిడియట్ కంపారిజన్ ఏమొస్తుందంటే, అమరావతిలో టెంట్లు వేసుకుని కూర్చున్న చాలా మంది రైతుల్ని ప్రతిరోజు రోడ్డుపైకి వచ్చిన సందర్భంలో ప్రతిరోజు అరెస్టులు చేస్తున్నారు. చాలా మంది జైల్లో ఇప్పటికీ పదుల సంఖ్యలో రైతులు, అమరావతి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు జైల్లో ఉన్న పరిస్థితుంది. అక్కడ అరెస్టులు జరుగుతున్నాయి, ఇక్కడ జరగలేదంటే పార్షియాలిటీ ఉంది అనే ఒక చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. అమరావతిలో ఎంపీలను, వైసీపీ ప్రజాప్రతినిధులను అడ్డుకున్నప్పుడు ఎందుకు పోలీసులు యాక్ట్ చేసిన తీరు ఇక్కడ లేదు అనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు అమరావతిలో కూడా మళ్ళీ వైసీపీ నాయకులు టెంట్లు వేయచ్చు లాంటి కామెంట్ మీరు చేస్తున్నారు, ఏంటది? నేను మీకు ఇందాకే చెప్పాను కదండి, రోజా గారు వచ్చారు. రోజా గారి దగ్గరికి ఎప్పుడైతే, ఎప్పుడైనా నరసింహరావు గారు, ఎవరైతే సఫరర్స్ ఉంటారో, ఉద్యమకారులు ఉంటారో, వాళ్ళకి పోలీసు మద్దతు ఉందనుకోండి రెచ్చిపోతారు వాళ్ళు. మీరు అమరావతి దగ్గర ఏమైందంటే, పోలీసు మద్దతు అమరావతిలో ఎవరైతే నిరాహార దీక్షలు చేస్తున్నా వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళు టెంట్లో భయంగా కూర్చుంటున్నారు. ఓకే, ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళారు, ఆల్ ఎంపీ బాబు అమరావతి జయ్యను, లేకపోతే ఇంకేదైనా తప్పు మాట కూడా ఎవరైనా మాట్లాడున్నారేమో నాకు తెలియదు, నువ్వు వెంటనే 15 మందిని జైల్లోకి పంపించావు. రోజా గారు పైన ఏం మాట్లాడుతున్నారు వదిలేయండి, ఆ ప్రాంతానికి ఇనాగ్రేషన్కి వచ్చారు, వాళ్ళు రోజా గారి దగ్గరికి వెళ్ళలేదు. ఎలాగా వచ్చారు కదా రోజా గారిని పరిగెట్టుకు వెళ్ళారు అనుకోండి, అమ్మా నువ్వు కూడా సాయం చేయమ్మా, మమ్మల్ని ఎందుకమ్మా తిడుతున్నావు, మేము ఇలాగా భూములు కోల్పోయామని బతిమాలుతున్నారు అనుకోండి, ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, తప్పులేదు ఆవిడిష్టం. కానీ ఆ జీప్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి 15 మందిని మీరు జైలుకి పంపించారు. అలాంటిది ఇక్కడ ఒక అక్కడెవరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఇక్కడేంటి ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ అయినా వద్దు, రూల్ ఎవరికైనా ఒకటే, మాజీ ముఖ్యమంత్రికి అయితే 3 కొమ్ములు ఉండవు. కానీ మీకు రేపు అసెంబ్లీ జరిగే లోపు ప్రోటోకాల్ ఉంది కదా, అందులో జెడ్ కేటగిరీ ఉన్నట్టు ఆయన, అంటే మనం అవన్నీ చెప్పామనుకోండి భజించేస్తున్నాం అనుకుంటారు, అది ప్రభుత్వానికి తెలియని విషయమా? జెడ్ కేటగిరీ ఉంది, పోలీసులు జాగ్రత్తగా చూడాలి, మనం చూసుకోకపోతే రేపు పొద్దున్నేమో సమాధానం చెప్పాల్సి ఉంటుందనే జ్ఞానం ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే అమరావతి దగ్గర కూడా ఇట్లాగే 4-5 టెంట్లు వేయించి ప్రో, ఇక్కడ ఎలాగైతే ప్రోగా చేయించాము, అక్కడ కూడా మాకు 3 రాజధానులే ముద్దు, మాకు 3 రాజధానులు కావాలని అక్కడ టెంట్లు వేయించి అక్కడ కూడా కొంచెం గలాటా సృష్టించి ఈ మొత్తం ఏవీ లేకుండా అసెంబ్లీ సెషన్ అయ్యేటప్పటికి ఇలాంటివేవీ లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారనేది నా ఇన్ఫర్మేషన్. మేబీ రాంగ్ ఆర్ రైట్, ఇది ఒక ఆలోచన జరుగుతుందనేది నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నరసింహారావు గారు సార్, మీరేమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 150 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, మీరేం చెప్తే జరుగుతుంది? దర్జాగా అక్కడికి వచ్చి ఆ టెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, నేను ఎట్టి పరిస్థితుల్లో అక్కడేం కోర్టు పెట్టాలని అనుకున్నాను, ఇక్కడ సెక్రటేరియట్ పెట్టాలనుకున్నాను, ఇక్కడ రాజధాని కట్టాలనుకున్నాను, ఇక్కడ సచివాలయం ఇదంతా ఉంటుంది, మీకు ఏమీ నష్టం జరగకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అడ్రస్ చేయాలి నరసింహారావు గారు. సమస్యను అడ్రస్ చేయడం కోరుకుంటారు, అడ్రస్ చేయడం అటాక్ చేయడం కనిపిస్తుంది. అడ్రస్ ఎక్కడండి అటాక్? రోజు వాళ్ళని తిట్టడం, పేడ్ ఆర్టిస్టులు అంటారు వాళ్ళ రైతుల బురద పాములు. నిజంగానండి ఆ రైతులు మాట్లాడుతుంటేనండి ఆ టెంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు, మేము రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అంత బాగా మాట్లాడలేరండి. అందుకు ఎందుకు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే వాళ్ళు గుండెల్లోంచి వస్తున్నటువంటి మాటలు. ఎవరైనా బాగా మాట్లాడుతున్నారు అని ఎవరైనా అంటే నేనేం చెప్తానంటే, నువ్వు నిజం మాట్లాడు, నీ మాట ఏమి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని చెప్తాను. మీరు నిజం మాట్లాడండి, నచ్చుతుంది. అక్కడ పిల్లలు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ముస్లిం వాళ్ళు, పేదవాళ్ళు, హరిజనులు, ముస్లింస్, ఎవరి దగ్గర మైకి పెట్టినా అసలు ప్రాక్టీస్ అండి. జై అమరావతిని మొదలు పెడుతున్నారు టీవీల్లో చూస్తుంటే, ఏంటి ఆ కమిట్మెంట్, ఏంటి వాళ్ళ తాలూకా బాధ? ఆ బాధను ఒకసారి అడ్రస్ చేస్తే ఎంత బాగుంటుందండి. చేయకపోవచ్చు. ఇప్పుడు మీరు అనుకుందాం ఏమన్నారండి హైకోర్టులో, ఈ కోర్టులు కూడా భయం వేస్తుందండి, కోర్టుల మీద ఎవరు కామెంట్ చేయరు కానీ ఇక్కడ నుండి ఒక ఆఫీస్ తరలించినా మీ జీతాల్లో నుంచి మీ దగ్గర వసూలు చేస్తామన్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ని మరి ఇప్పుడు దీనికి వ్యతిరేకం కాదండి, రాయలసీమకు పెట్టారు కదండి, రైట్,
కోర్టు గురించి అన్నారు. కోర్టుకు ఇచ్చింది కదండి డైరెక్షన్ ఏమని, నువ్వు హైకోర్టు శాశ్వత భవనాన్ని ఇక్కడే కట్టు, పనులు ఆపడానికి వీల్లేదు. జరుగుతుందండి, పోలవరంకి ఏం చెప్పారండి నవయుగ వాళ్ళకి, మేము కోర్టుకు వెళ్తామంటే మీరు వెళ్ళొద్దు, మీ పేమెంట్ ఇచ్చిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేస్తాం. పోలవరం మీద ఈ రాష్ట్ర ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారండి, ఒక తీర్థయాత్రలాగా, ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్ని లక్షల మంది వెళ్ళి చూసి వచ్చారండి. ఆ లక్షల మందిలో నేను కూడా ఒకటండి, వెళ్ళి చూసి వచ్చి అబ్బా జీవనది బ్రహ్మాండంగా వస్తుందని పొంగిపోయాం. ఏం జరిగిందండి ఇది, అసలు ఏమనిపిస్తుంది ఈ రాష్ట్రంలో? ప్రత్యేకంగా అదేంటండి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, ఇక్కడ ఇండస్ట్రీకి వాటర్, తాగునీరు కోటి మందికి, లక్షల మందికి, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవ్వటవలసింది. అసలు ఏమీ లేదు. గ్రాఫిక్స్ అన్నారు, గ్రాఫిక్స్ అని మనిషి సెంట్రల్ గవర్నమెంట్కి ఏమని పంపించాడండి, 55% పూర్తయిందని పంపించారు. ఓకే, అసలు డబ్బులు లేవు, ఖర్చు పెట్టలేదు, ఉత్తినే పెంచేశాడు, ఇది పేటీఎం కింద వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, పోలవరం అసలు పూర్తి కాలేదు, మళ్ళీ 55-56 కోట్లు కావాలని అడిగాడు, మళ్ళీ తినేద్దామని అన్నారు ఎలక్షన్ ముందు. ఏం పంపించాడండి బ్లాక్ అండ్ వైట్లో, 55,000 కోట్లు కావాలి సెంట్రల్ గవర్నమెంట్కి మళ్ళా. అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చెప్పాడు, అవన్నీ తప్పని, మళ్ళీ ఇప్పుడు అదే కావాలని మళ్ళీ ప్రభుత్వం చేస్తుంది. పోలవరం ఏం జరిగిందండి, రాశారు కదా లెటర్, జరిగిందండి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇప్పుడు అది కాదు నరసింహారావు గారు, అది ఎంత హాయి అంటే పోలవరం పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి హాయిగా. బావ అయ్యా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వం వారు దయచేసి వచ్చి మా పోలవరం కట్టండి అంటే ఆడే కడతాడు అంతను. అక్కడ మంచి పని జరుగుతుందో లేదో చూసుకోవాల్సింది పోయి అది ఆపించి ఆ డబ్బులు వాడాడు అంటే ఆ ఇన్సైడ్కి నేను పోలేనండి, నాకు తెలియదు అది. ఒక్క విషయం ఏంటంటే పట్టిసీమ గురించి ఏమన్నారండి కడితప్పుడు, ఇది వేస్ట్, ఇది కేవలం 300 కోట్లు తినేయడానికి చేశాడు చంద్రబాబు నాయుడు. 300 కోట్లు తినేశాడు, నేను కూడా నమ్మాను అనుకోండి, 300 కోట్లు కొట్టించుంటాడు అందుకే అయిందని. నువ్వు అధికారంలోకి వచ్చి 7 నెలలైంది, ఏ కాంట్రాక్టర్ అయితే పట్టిసీమ కట్టాడో మెగా కృష్ణారెడ్డి, ఆడు దొంగని మీరు చెప్పి వాడు కోట్లు తినేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు నువ్వు కుమ్మక్కయ్యావు అని చెప్పి అదే మెగా కృష్ణారెడ్డి పోలవరం అడగించారండి. చెప్పండి, ప్రశ్నించే గొంతులు బయటకు వచ్చే పరిస్థితి, వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ఏపీ ప్రజలకు, ఫైనల్ గా మీరే చెప్తారు, కంక్లూడ్ చేసి. చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయాల్లో ఉన్నటువంటి వారు ప్రజలు ఉన్నారు, ఇది అన్ఫార్చునేట్. రాజశేఖర రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యాక అందరితో విభేదించిన, విజయభాస్కర్తో విభేదించి, రాజశేఖర్ చిన్నారెడ్డితో విభేదించి, పివి నరసింహరావుతో విభేదించి, జనార్దన్తో విభేదించి అధికారంలోకి వచ్చిన తర్వాత కోపం అనే నరాన్ని ఆయన కోసుకొని ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పాటుపడతానని అనే ఒక మాటకి ఆయన నిలబెట్టుకుంటే ఈరోజు కూడా కోట్ల మంది గుండెల్లో రాజశేఖర రెడ్డి నిలబడి ఉన్నాడు. ఒక్క నిమిషమేనండి, అలాగే నువ్వు అధికారంలోకి వచ్చాక మంచి పనులు చేస్తే 10 కాలాల పాటు నిన్ను మనసులో ఉంచుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, నాకు పట్టిసీమ వద్దు, పోలవరం వద్దు, క్యాపిటల్ వద్దు, ఏమీ వద్దు, చంద్రబాబు నాయుడు వద్దు, ఈ పని మీద ఉన్నంత వరకు నువ్వు చంద్రబాబు నాయుడికి మరలా బంగారు పళ్ళెంలో పెట్టి అధికారాన్ని అప్పుజెప్పడానికి నీ నాటిక చర్యలు, నీ నడవడిక పనికొస్తుంది తప్పించి రాష్ట్రాభివృద్ధికి పనికిరాదు. నువ్వు ఎఫిషియెంట్ కాదని 4,00,000 కోట్లు చంద్రబాబు నాయుడు తినేశాడని పుస్తకం వేసిన నువ్వు విజయసాయిరెడ్డి 4,000 కోట్లు తినేశాడని 8 నెలలైనా ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు? నిజంగా మీరు ప్రూవ్ చేశారనుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు నమ్మరు, మళ్ళీ ఓట్లేరు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలనే ప్రూవ్ అవుతున్నాయి. ఏం చేశారండి, మీ చిన్నాయనకి సిబిఐ వద్దన్నా, ఇప్పుడు ఏం చేశావు, సిబిఐని కావాలన్నా, కోడి కత్తితో నన్ను హత్య చేశారన్నా, ఏం జరిగింది, వాడిని ఏం చేశారు? ఒకటి కాదు, 2 కాదు, 100 చెప్తాం, టైం లేదు నరసింహారావు గారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే, 2 సంవత్సరాలు అతనిలో మార్పైనా రావాలి, లేదా 2022 వరకు భరించాలి. 2022 అని ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా 22లో జమిల ఎలక్షన్లు వచ్చి తీరుతాయి, నేను అది చెప్పగలను. మిగతా విషయాలు చెప్పలేను కానీ, 2 కోట్లు 2 లక్షలు అనేది చెప్పలేను కానీ, 2 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఇష్టం లేని ప్రభుత్వాన్ని భరించాలని, అంతవరకు ఓపికతో ఉండమని
ఆ తర్వాత మంచి నిర్ణయం తీసుకోమని నేను కోరుకుంటున్నాను అన్నారు సుమారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సభామారి గారు మాతో లైవ్లో జాయిన్ అయినందుకు. ఇది వైజాగ్లో జరిగిన ఘటన. వైజాగ్ ప్రజలు కాదు, ఖచ్చితంగా వైసీపీ స్పాన్సర్డ్ పోలీసుల ప్రోద్బలంతో పోలీసుల ద్వారా కొంతమంది పోలీసులు ముసుగులో వచ్చి వైసీపీ కార్యకర్తలే చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు తప్ప ఉత్తరాంధ్ర ప్రజలు ఏమాత్రం కూడా చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అని సభామహారి చెప్తున్నారు. ఏపీలో